నేను అడుగుతున్న నిన్న ఉదయం ఛార్జ్ తీసుకోవడం పది గంటలకు అక్కడి నుంచి గవర్నర్ కలవడం వన్ అవర్లో పోయి మా వాళ్ళు ఈ అర్జెన్సీ వీళ్ళకి తెలుసు కాబట్టి పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడం సాయంత్రం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకోవడం ఆ తర్వాత ఇమీడింటికి నోటిఫికేషన్ ఇవ్వడం ఆగా మేఘాలపైన నిర్ణయాలు ఏమంత కొంపలు కోలిపోయినాయా కనీసం మీకు అవగాహన ఉందా ఓకే మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర సెక్రటరీగా పనిచేశారు ప్రైవేట్ సెక్రటరీగా అడ్వైజర్గా పనిచేశారు అంటే ఆయన ఏ మీరు ఫాలో కావాల ఎస్సీసీ ఏంటి డ్యూటీస్ ఇక్కడ ఏమేమి జీవోలు ఉన్నాయి పరిస్థితి ఏముంది దీన్ని స్టడీ చేయాల్సిన బాధ్యత మీకు లేదా కోర్టులో ఇది లిటిగేషన్ అయ్యింది ఏ ఏ కోర్టులో ఎలాంటి అబ్జర్వేషన్స్ ఉన్నాయి కనీస సాంప్రదాయాలు మీరు పాటించే పరిస్థితి కూడా మీకు లేదా నెక్స్ట్ డే మీటింగ్ పెట్టి ముందు రోజు అనౌన్స్మెంట్ ఇవన్నీ కూడా చూస్తే ఈ ప్రభుత్వం చాలా బరిదెగించారు నిన్న మొన్న మీరు చూస్తే సర్పంచస్ పవర్స్ కూడా కట్ చేశారు రాజ్యాంగ సవరణ డెబ్బై మూడు డెబ్బై నాలుగు తీసుకొచ్చారు దేశంలో ప్రధానమంత్రి దేశానికి ఎంత ముఖ్యమో రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎంత ముఖ్యమో గ్రామానికి సర్పంచ్ కూడా అదే మరి ఉండాలని డెబ్బై మూడు డెబ్బై నాలుగు అమెండ్మెంట్ తీసుకొచ్చి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చి సర్పంచెస్ డైరెక్ట్గా ఢిల్లీ నుంచి డబ్బులు పంపించే పరిస్థితి తీసుకొచ్చారు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కానీ నరేగా డబ్బులు కానీ నేరుగా వాళ్ళకి వస్తా ఉంటే వీళ్ళు ఒక ఇది తీసుకొచ్చి విఆర్ఓకి చెక్ డ్రాయింగ్ ఫోర్స్ ఇచ్చారు ఒకప్పుడు అక్కడ ఉండే హెల్త్ అందరూ కూడా వాళ్ళ కింద పనిచేసే పరిస్థితి వాళ్ళందరినీ వేసి వీళ్ళు ఇష్టప్రకారం చేశారు ఇవన్నీ చూసిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని చూసిన తర్వాత ఏ మాత్రం కూడా ప్రజాస్వామ్యం పైన గౌరవం లేనిది అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయాలనే దేశ ఆలోచన లేని ప్రభుత్వం చట్టం న్యాయం లేకుంటే కోర్టులు అంటే కనీస ధైర్యం కనీస మర్యాదలో పాటించిన ప్రభుత్వం గౌరవం లేని ప్రభుత్వం ఇష్టానుసారంగా బ్లాక్మెయిల్ చేసి భయభ్రాంతులను చేసి ఇలాంటి ఉన్మాద చర్యలతో ఇష్టానుసారంగా చేయాలనుకుంటున్నారు ఇలాంటి ప్రభుత్వంలో ఇలాంటి ఎన్నికల కమిషన్లో న్యాయం జరుగుతుందని మాకు నమ్మకం లేదు నిన్న జరిగిన ఉదాహరణ నిన్న జరిగిన సంఘటనే ఉదాహరణ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన డెవలప్మెంట్స్ మీరు చూస్తే సామాన్యుడు కూడా ఈ ఎలక్షన్ కమిషన్ పైన నమ్మకం లేదు ఈ ఒక రబ్బర్ స్టాంపు ముఖ్యమంత్రి ఆఫీసులో ఎవరైతే అక్కడ ఒక మనిషిని పెట్టుకొని చేస్తున్నారో వాళ్ళు ఏం చెప్తే అది చేయడం తప్ప ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టడం తప్ప ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ఎలక్షన్ కమిషన్ వ్యవహరించే పరిస్థితులు లేరు వీళ్ళ ఎలక్షన్స్ పైన మాకు నమ్మకాలు లేవు అందుకని ఈ ఎన్నికల్ని బహిష్కరించడం తప్ప ఇంకొక మార్గం లేదనే ఉద్దేశంతో మా పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నాం బాధ ఆవేదన నామినేషన్ వేసినప్పుడు బాధపడ్డారు మా కార్యకర్తలు నాయకులు అడ్డం పడ్డారు దెబ్బలు కొట్టారు పోలీస్ కేసులు పెట్టారు అయినా కూడా ధైర్యంగా ఫేస్ చేశారు అక్కడి నుంచి అనేక ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో ఇబ్బందులు పడ్డాం మున్సిపల్ ఎన్నికల్లో ఇబ్బందులు పడ్డాం అయినా కూడా ఫేస్ చేశారు ఇప్పుడు వచ్చిన తర్వాత చూస్తూ ఉంటే ఫే ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ జరుగుతున్న నమ్మకం లేదు ఒకవేళ మమ్మల్ని మా వాళ్ళు గెలిచిన మళ్ళీ అనౌన్స్ చేస్తారని నమ్మకం లేదు మళ్ళా తప్పుడు కేసులు పెట్టరని నమ్మకం లేదు సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఈరోజు బహిష్కరించడం తప్ప ఇంకొక మార్గం లేదనే ఉద్దేశంతో ఒక కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఇది పార్టీ మా పార్టీలో ఉండే కార్యకర్తలందరూ పోటీ చేసిన అభ్యర్థులందరికీ కూడా బాధ ఆవేదన ఉంది నిన్నటి నుంచి నేను విడివిడిగా కొంతమందితో మాట్లాడాను ఈరోజు ఉదయం పాలెట్ బ్యూరో జనరల్ బాడీతో మాట్లాడాను అదేమారిగా మా యొక్క పోటీ చేసిన అభ్యర్థులతో ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులతో మాట్లాడాను అదే మరిగా మా వాళ్ళు ఎవరైతే మండల పార్టీ అధ్యక్షులు ముఖ్యమైన కార్య పోగ్రాంలో ఉన్నారో పార్టీలో పనిచేస్తున్నారో వాళ్ళందరితో మాట్లాడాను కీలక బాధలు వహించి అందరితో మాట్లాడాను ఈరోజు మళ్ళీ సుప్ హైకోర్టులో కూడా మేము కూడా పిటిషన్ వేసాం ఇది అన్డెమోక్రటిక్ అన్కాన్స్టిట్యూషనల్ వైలేషన్ ఆఫ్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇలాంటి జరగడానికి వీలు ఏదైనా అది కూడా రేపు విచారిస్తామంటున్నారు ఇవన్నీ ఒక పక్క న్యాయం కోసం పోరాడుతూనే ఇంకొక పక్క ఇలాంటి అప్రజాస్వామిక చర్యలతో మేము కూడా భాగస్వాములు కాలేం అందుకే ఎన్నికలను బహిష్కరిస్తున్నాం వీరోచితంగా పోరాడతాం ఇంత మునుపు కూడా చాలాసార్లు ఇలాంటి సంఘటన జరిగాయి జయలలిత మొత్తం ఎన్నికలని బైకాట్ చేసింది లోకల్ బాడీస్ చేసింది బై ఎలక్షన్లు చేసింది అరాచకాలు పెరిగిపోయినప్పుడు ఈవెన్ ఎప్పుడో జ్యోతిబాస్ కూడా చేశాడు వీళ్ళు కూడా చేశారు కొన్ని ఎలక్షన్స్లో బైకాట్ చేశారు కానీ బాత్తో చేస్తున్నాం ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసినప్పుడు పోరాడాం పోరాడుతూనే ఉన్నాం అయినా కూడా వీళ్ళు ఇష్టప్రకారం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి సమయంలో బహిష్కరించడం తప్ప ఇంకొక మార్గం లేదనే ఉద్దేశంతో ఒక కఠినమైన నిర్ణయం నా నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈరోజు తీసుకోవాల్సి వచ్చింది ఎప్పుడూ లేదు పదమూడు మాసాల క్రితం అర్ధంతరంగా ఆగిపోయినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉన్నాయి ముందుగా మున్సిపాలిటీ పోల్స్ నిర్వహించారు ఇప్పుడు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రక్రియ ప్రారంభించారు ఇది పదమూడు మాసాల క్రితం జరగవలసినటువంటి ఎన్నిక దీని మీద ఈరోజు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్ని రాజకీయ పక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేస్తే టీడీపీ బీజేపీ జనసేన సిపిఐ ఈ రాజకీయ పక్షాలు ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క మీటింగ్ని బహిష్కరించాయి కాంగ్రెస్ అయితే వెళ్ళి పాల్గొని నేను బహిష్కరిస్తున్నాను అని చెప్పడం జరిగింది ఎందుకు వారు బహిష్కరిస్తున్నారు అంటే ఎక్కడ ఆగిపోయినాయో అక్కడి నుంచి ప్రారంభించకూడదు మొదటి నుంచి ప్రారంభించాలి అనే మాట ఒకటి రెండవది ఎలక్షన్ డేట్స్ ఇచ్చిన తర్వాత మమ్మల్ని మీటింగ్ ఎందుకు పిలిచారు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇక్కడ నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఇదే ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉన్నప్పుడు ఎవరితో చెప్పుకోకుండానే షడన్గా తెల్లరి పోస్ట్ పని చేశారు కోవిడ్ ఉందని అప్పుడు రాజకీయ పక్షాలని పిలిచి మాట్లాడేటటువంటి సాంప్రదాయాన్ని ఆయన పాటించలేదు ఆ రోజుని ఏమైపోయారు అని అడుగుతా ఉన్నా ఒక్కరు మాట్లాడారా ఆ రోజు మాత్రం మాట్లాడరు ఇవాళ ఆగిపోయినటువంటి ఎన్నికల ప్రక్రియని ప్రారంభించారు తప్ప మరొకటి కాదు ఎస్ఈసి ఎందుకు దీనికి ఇంతగా రియాక్షన్ అవుతున్నారో నాకు అర్థం కానిటువంటి పరిస్థితి ఉన్నది అంతేకాకుండా చాలా స్పష్టంగా న్యాయస్థానాలు కూడా చెప్పాయి ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచే ప్రారంభించమని ఇంతకు ముందు కమిషన్ కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఇదే ప్రక్రియని పాటించారు అప్పుడు మాత్రం మీకేమీ తప్పుగా అనిపించలేదు ఇది మాత్రం తప్పుగా అనిపించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇదంతా చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఆత్మ బంధువులందరూ కలిసి ఒక లైన్ మీదకు వస్తున్నట్టుగా నాకు అర్థమవుతా ఉంది ఇది ఇలా ఉంటే ఎస్సీసీని మీటింగును బహిష్కరించడం పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు ఇందాక సుదీర్ఘంగా ఒక గంట సేపు మాట్లాడారు మాట్లాడి చావు కబురు చల్లగా చెప్పినట్టుగా ఆయన ఎన్నికలను బహిష్కరిస్తున్నాను అని చెప్పాడు దానికి ముందు పెద్ద సిద్ధంతా చెప్పుకొచ్చారు ఏమేం చెప్పుకొచ్చాడైనా ఏ జడ్జిమెంట్స్ తీసుకొచ్చాడు హైకోర్టు జడ్జిమెంట్స్ దాంతోపాటుగా రమేష్ కుమార్ గారు ఎన్నికల కమిషనర్గా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద రాయబడినటువంటి ఒక లేఖను తీసుకొచ్చి దానిలో వినిపించాడు ఎక్కడిదయ్యా లేఖ నీ ఆఫీసులో తయారైన లేఖ నువ్వే సంతకం పెట్టించి అక్కడికి పంపించావు అదేదో పెద్ద లాగా ఇవాళ తీసుకొచ్చి దాన్ని చదివి వినిపించి నేను ఎన్నికల్లో బహిష్కరిస్తున్నాను అనేటువంటి మాట చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు బహిష్కరించడం కూడా ఎన్ని ఎన్నికలు బహిష్కరిస్తున్నావా అంటే మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలన్నీ బహిష్కరించావా లేదు కేవలం ఒక పార్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో పంచాయతీ ఎన్నికల్లో పార్టిసిపేట్ అన్నావు మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశావు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో మాత్రం బహిష్కరిస్తున్నావు ఎందుకు అక్కడ పార్టిసిపేట్ చేసావు బహిష్కరించేవాడివి ఒక చిత్రమైన విషయం మీ అందరికీ తెలుసు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఏం చేశారయ్యా మీరు మేమే అత్యధికంగా గెలిచాం అని మీ ఆఫీసు ముందు టపాకాయలు పేల్చుకున్నారే సంబరాలు చేసుకున్నారే మేమే గెలిచామని చెప్పారే మళ్ళా మున్సిపల్ ఎన్నికలకు వచ్చేటప్పటికి ఒక్కడ కనపడలా పత్తా లేకుండా బారిపోయారు ఆఫీసు దగ్గర ఒక్కరు లేరు మొత్తం జరిగిన ఎన్నికల్లో ఒకే ఒక్క మున్సిపాలిటీ మాత్రం మీరు కైవసం చేసుకున్నారు మిగతాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో గుర్తులు లేవు కాబట్టి అందరూ మావాళ్ళేనని చెప్పేసి ప్రజల్ని మోసం చేయాలనుకున్నారు ఇక్కడికి వచ్చేటప్పుడు గుర్తులు ఉంటాయి కాబట్టి మోసం చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ మాత్రం పత్తా లేకుండా పారిపోయేటటువంటి పరిస్థితి చేశారు మీరు ఇది ఎందుకు ఈ విధంగా మీరు చేస్తున్నారు ఒకటి ఆ రోజున నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉన్నప్పుడేమో ఎన్నికలు సజావుగా జరుగుతాయి అవి గొప్పగా జరుగుతాయి మాకు సహాయం చేస్తాడనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్నికలు బహిష్కరించలేదు ఇవాళ సాహిని వచ్చారు ఆమె మన రాష్ట్రం కాదు మా రాష్ట్రంలో కులాలకు సంబంధం లేదు ఆమె వచ్చి ఆమె ఎన్నికలను ప్రక్రియ ప్రారంభిస్తే వారం రోజుల్లోనే ఎందుకు ప్రక్రియలు ప్రారంభించాలి ఎంతకాలం చేయాలి ఏది నాకు అర్థం కాలేదు పదమూడు మాసాల నుంచి ఎన్నికలు ఎన్నికలు ఎన్నికలని జరుగుతూ ఉంటే తొందరగా ఎన్నికల కార్యక్రమాన్ని పూర్తి చేసి అభివృద్ధి కార్యక్రమాల వైపు వెళ్లవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటాయి ఎప్పుడు ఎన్నికలే కాదు కాబట్టి ఎన్నికలు త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి ఒక సిద్ధాంతంతో ముందుకు వెళుతూ ఉంటే ఇవాళ దాన్ని మీరు వంకబట్టేటటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ చూసేది ఏంటంటే మనం చాలా సామెతలు చూసాం నడవలేక దారింకరా అంతేకాకుండా ఆడలేక మధ్యలో ఓడు నువ్వు గెలిచే అవకాశం లేదు అసెంబ్లీ ఎన్నికలకు తర్వాత జరిగినటువంటి పరిస్థితులు మనకు చూసాం ఇరవై ఒక్క మాసాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ప్రజలందరూ కూడా ఆయనకు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు బ్రహ్మాండంగా మున్సిపాలిటీల్లో గెలుపొందడం జరిగింది అర్బన్లోనే అద్భుతమైన విజయం సాధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక రూరల్లో ఏ విధమైన విజయాన్ని సాధిస్తుందో అందరికీ తెలిసినటువంటి సత్యం చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నాడు ఎన్నికలంటే మాకు భయం లేదు ఎన్నికలు మాకేమన్నా కొత్త అయినా మేము పోటీ చేయము మాకు భయం లేదు పోటీ చేయందుకు పోటీ చేయలే నాకు అర్థం కాదు ఓటమి పాలవుతామనే భయంతో పోటీ చేయలేకోకుండా పారిపోతున్నారు మీరు నేను ఒకటే మనం చేస్తున్నా ఇవాళ యుద్ధంలోకి వెళ్ళి ఓడిపోవటం కంటే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవటం కంటే మానుకోవడం మంచిది అనేటువంటి ఒక సిద్ధాంతంలోకి మీరు వచ్చి మా మీద బురదల్లేటటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో మళ్ళా తెలుగుదేశం పార్టీ పుట్టగతులు లేకోకుండా సర్వనాశనమైపోతుంది ఇది ప్రజలు చెప్పినటువంటి సత్యం మొన్న జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజలు అంపశయం మీద తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు అంపశయం మీద నుంచి కట్టెల మీదకు తీసుకొచ్చి దహన సంస్కారాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇంకా ఈ పార్టీ బతికి బట్ట కట్టేటటువంటి పరిస్థితి లేదు నందమూరి తారక రామారావు గారు ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం వెలిగించినటువంటి తెలుగుదేశం జ్యోతిని ఆర్పేయడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నాడు దీనిలో ఏమీ సందేహం లేదు తమ్ముళ్ళు నేను మొట్టమొదటి నుంచి చెబుతూనే ఉన్నా ఈతను బండి లాగలేడు మధ్యలో వదిలి పారిపోతాడు అలాగే మధ్యలో వదిలి పారిపోయాడు అదేమంటే అంటున్నారు వాళ్ళబ్బా వచ్చాడు ఈ బండిని లాగుతాడు వచ్చాడు లాగాడా లాగలేకపోయాడు ఆయన లాగలేకపోగా ఆయన ఎక్కి దీని మీద కూర్చుంటే మీరు లాగలేకపోయే పరిస్థితి వచ్చింది నేను అడుగుతా ఉన్నా ఈ మునిగిపోతున్నటువంటి పడవని ఎవ్వడు కాపాడలేడు ఎన్నికల్లో పోటీ చేయడానికే భయపడేటటువంటి ఒక దీనమైన స్థితికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చింది దీన్ని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి క్యాడర్ కొంత ఉన్నారు వారిని గమనించవలసిందిగా నేను ఈ సందర్భంగా చెబుతూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఈ పార్టీని బతికించేటటువంటి పరిస్థితి లేదు